స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కాకినాడ నగరంలో కమ్యూనిటీ టాయిలెట్స్ పునరుద్ధరించనున్నట్లు అడిషనల్ కమిషనర్ నాగ నరసింహరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 29వ డివిజన్లో గల సంతచెరువు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కమ్యూనిటీ టాయిలెట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ, ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణంలో అనేక ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. ఫీడ్బ్యాక్ పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా టాయిలెట్ల నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇన్సెంటరేటర్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంకా మనం MRF ఫెసిలిటీస్ కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేస్తాము. అంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కింద డివైడ్ చేసిన తర్వాత ఈ డ్రై వేస్ట్ని మళ్ళీ రీసేల్ రీయూజ్ కింద చేయడానికి కబడ్డీ వాళ్ళస్ ఎవరైతే మనకి ఈ పాత ఇనుప సామాను అటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా ర్యాక్ పికర్స్ ద్వారా వాటిని సెపరేట్ చేసేసి వాటిని రీసేల్ చేయడానికి, ఆ వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేసి మాన్యువర్ చేసి దాన్ని కంపోస్ట్ చేయడానికి కూడా చాలా వరకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా కూడా మనం సెగ్రిగేషన్ చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతున్నాము. ఇక రాబోయే 2 నెలల్లో వాటి మీద మనం వర్కౌట్ చేసి మనం బిలో 10th ర్యాంక్ నేషనల్ లెవెల్లో తీసుకురావడానికి మరి కమిషన్ గారు గట్టిగా ప్రయత్నించడం జరుగుతుంది. మీ అందరూ కూడా దానికి సంబంధించి మేము పూర్తిగా మేము కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది.